వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు ఫ్రెండ్స్. సెప్టెంబర్ 26, 2021 అనగా రేపు సండే ఆర్జీయుకేటీ సెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడమే జరుగుతుంది. ఈ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులకు ఈ స్మాల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కి అందరు కూడా ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటూ మన ఛానల్ తరఫు నుంచి అందరికి ఆల్ ద బెస్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి అభ్యర్థులు వారి కేటాయించిన పరీక్ష కేంద్రాలను ఒక రోజు ముందుగానే విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రోజు తడబడకుండా కంగారు పడకుండా ఉండడానికి ఒక రోజు ముందు అయితే ప్లేస్మెంట్ ఎక్కడ ఇచ్చారైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అభ్యర్థులు ఎగ్జామ్ రోజు హాల్ టికెట్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ని, మాస్క్, శానిటైజర్ తీసుకుని ఎగ్జామ్ హాల్ లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మీకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవాలి. ఎగ్జామ్ లోకి వెళ్ళినటువంటి అభ్యర్థులు కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్, కెమెరా ఉన్నటువంటి పెన్నులు, మెటీరియల్స్ కూడా ఎగ్జామ్ లోకి నాట్ అలౌడ్ అన్నమాట. ఎగ్జామ్ లోకి ఎంటర్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఎవరితో కూడా మాట్లాడకూడదు, ఎటువంటి డిస్కషన్ కూడా చేయకూడదు. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్విజిలేటర్ గానీ, సూపరింటెండెంట్ గానీ లేదా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గానీ మీకున్నటువంటి డౌట్స్ అయితే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ హాల్ లోకి ఎంటర్ అయినటువంటి అభ్యర్థులకు మీ సీట్లలో కూర్చున్న తర్వాత మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, బుక్లెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ మీద ఉన్న కోడ్, అలాగే బుక్లెట్ మీద ఉన్నటువంటి కోడ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ అయితే ఏమీ లేదు, మ్యాచ్ కాకపోతే ఇన్విజిలేటర్ కి అయితే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అటెండెన్స్ వేయడం జరుగుతుంది, మీ యొక్క అటెండెన్స్ ఫామ్ మీద సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. గమనించ డిఫరెన్స్. ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఓఎంఆర్ షీట్ ని ఒరిజినల్ కాపీ నుండి జిరాక్స్ కాపీ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది జరుగుతుంది, దాన్ని అయితే సపరేట్ అయితే చేయాలి. ఓఎంఆర్ షీట్ నుండి కాపీని వేరు చేసే క్రమంలో ఒరిజినల్ కి ఎటువంటి డ్యామేజ్ అనేది కాకుండా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి క్వశ్చన్ కి అయితే కరెక్ట్ గా ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు తీసుకెళ్లినటువంటి బ్లూ ఆర్ బ్లాక్ పెన్నుతో సర్కిల్స్ ని అయితే రౌండ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ప్రశ్నకి ఒక సర్కిల్ మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. రెండు అంతకన్నా ఎక్కువ చేసినట్టయితే మీరు దాన్ని కరెక్ట్ గా ఆన్సర్ చేసినప్పటికీ కంప్యూటర్ అనేది యాక్సెస్ అయితే చేయదు. ఫైనల్ గా ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ ని ఇన్విజిలేటర్కి ఇచ్చేసి కాపీ అనేది మీరు తీసుకోవచ్చు. కాపీతో పాటు మీ యొక్క బుక్లెట్ ను కూడా మీ వెంట అయితే తీసుకొని రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే. ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వీటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ కి, ఈ వీడియో చూస్తున్న మీ అందరికి ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటూ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. వీడియో లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు ఫ్రెండ్స్. సెప్టెంబర్ 26 సండే జరిగినటువంటి ఆర్జీయుకేటీ సెట్ ఎగ్జామ్ అందరూ ఎగ్జామ్ బాగా రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో మీరు రాసినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే చూద్దాం. ఫైనల్ కీని అయితే రిలీజ్ చేయలేదు, కానీ ఇనిషియల్ గా ఆన్సర్ కీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాటిని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్లో లేదా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకుని RGUKT Set.in అని టైప్ చేసి ఎంటర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే వస్తుంది RGUKT Set 2021 అని, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేస్తాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అని ఉంది కదా, అక్కడ ఇనిషియల్ కీ అని ఉంది. ఇనిషియల్ కీ మీద ట్యాప్ చేయండి. ఇనిషియల్ కీ మీద ట్యాప్ చేయగానే మీకు PDF ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో దానిలో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను. ఫామ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది RGUKT వాళ్ళు ఇచ్చినటువంటి ఇనిషియల్ ఆన్సర్ కీ. మీకు ఇచ్చినటువంటి బుక్లెట్ కోడ్ ఉంటుంది కదా, ఆ బుక్లెట్ కోడ్ ని ఇక్కడ మీకు ఏదైతే ఇచ్చారో అది చూసుకొని క్వశ్చన్ వైజ్ గా క్వశ్చన్ నెంబర్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ నెంబర్ కి ఆపోజిట్ లో ఆన్సర్స్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇచ్చినటువంటి బుక్లెట్ కోడ్ అయితే చూసుకోండి, ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి, ఆ కేటగిరీలో చూసుకొని ఈక్వల్గా చూసుకొని ఆన్సర్స్ అయితే టిక్ చేసుకోండి. సో ఈ విధంగా టిక్ చేసుకున్న తర్వాత సో ఫైనల్గా మీకు 100 క్వశ్చన్స్కి ఎన్నైతే మీరు రైట్ ఆన్సర్ ఇచ్చారో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా రాసి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. హలో ఫ్రెండ్స్. AP IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫైనల్ కీనైతే ఎస్టర్డే RGUKT రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఇనిషియల్ కీనైతే రిలీజ్ చేశారు, కానీ అందులో ఎర్రర్స్ అయితే ఉన్నాయి. సో వాటిని సరిచేసి ప్రజెంట్ అయితే ఫైనల్ కీనైతే రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో వచ్చేసి ఫైనల్ ఆన్సర్ కీని ఎలా డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకే చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్లో లేదా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకొని ఆర్జీయుకేటి సెట్ డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే వస్తుంది ఆర్జీయుకేటి సెట్ 2021 అని, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేస్తాము. సో ఇక్కడికి రాగానే స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ అని ఉంది కదా, దాని కిందే ఫైనల్ కీ అని ఉంది. ఫైనల్ కీ మీద ట్యాప్ చేయండి. పీడిఎఫ్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. సో డౌన్లోడ్ అయితే చేసేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్నాను ఫ్రెండ్స్, గమనించండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆర్జీయుకేటి IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫైనల్ ఆన్సర్ కీ. సో ఇందులో వచ్చేసి ఎర్రర్స్ ఏమి లేవు, కరెక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇనిషియల్ కీ ఇంతకుముందు రిలీజ్ చేశారు, అందులో అయితే సమ్ ఎర్రర్స్ అయితే ఉన్నాయి. రిపోర్ట్ చేయడం వల్ల వాటిని సరిచేసి ఈ కీని అయితే ఎస్టర్డే రిలీజ్ చేశారు. సో గమనించండి, మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మీ బుక్లెట్ కోడ్ ని చూసుకోండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ ఉంది, క్వశ్చన్ నెంబర్ వైజ్ గా మీ బుక్లెట్ కోడ్ ప్రకారం కొన్ని ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోండి. సేమ్ అదే విధంగా 1 నుండి 100 వరకు అయితే చెక్ చేసుకోండి. అన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చెక్ చేసుకున్న తర్వాత మీకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫైనల్ కి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో క్లారిటీ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకుని క్వశ్చన్ వైజ్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్సర్స్ ని. దీన్ని బట్టి మీరు ఎన్ని అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో ఒక ఐడియా వస్తుంది మీకు. సో దాన్ని బట్టే మీకు IIIT లో సీట్ వస్తుందా రాదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్ గమనించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్లో ఫుల్ టైం పార్ట్ టైం కింద ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టును భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులు ఉండవలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, శాలరీ అనేది ఎంత పే చేస్తారు, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోను లైక్ చేయండి, ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ మెడికల్ ఆఫీసర్. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 14 అనేది భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇవి వచ్చేసి 14 అనేది ఫుల్ టైం కింద వర్క్ చేయడానికి మాత్రమే. రిజర్వ్ కేటగిరీ వచ్చేసి 3 SE1 ST5 OBCA2 OBCB1 పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్. శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 60,000 పర్ మంత్. పార్ట్ టైం గా చూసుకున్నట్లయితే, పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ పార్ట్ టైం గా వర్క్ చేయాల్సి ఉంటుంది. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 46 అనేది భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్. శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 24,000 అనేది పే చేయడం అనేది జరుగుతుంది పర్ మంత్. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే MBBS అనేది కంప్లీట్ చేసి ఉండాలి, 1 ఇయర్ కంపల్సరీ ఇంటర్న్షిప్ చేసి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 62 ఇయర్స్ అనేది మాక్సిమం గా ఇవ్వడం అనేది జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎటువంటి ఎగ్జామ్స్ కానీ ఏమీ లేవు ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. November 29th ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ టైం కు మీరు అటెండ్ అయితే చాలు. అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతారో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్ కి అయితే వెళ్లి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ లో అప్రెంటిస్ గా వర్క్ చేయుటకు అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అండి ఇవి. టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 505. లొకేషన్ చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్ మరియు అస్సాం రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయుటకు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ టైం చూసుకున్నట్లయితే అప్రెంటిస్గా వర్క్ చేయాల్సి ఉంటుందండి, అంటే 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ వర్క్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఎటువంటి మెన్షన్ చేయలేదు. అప్లయింగ్ మోడ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే ట్రేడ్ అప్రెంటిస్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగాలను భర్తీ చేయుటకు ఈ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 10th ఇంటర్మీడియట్ ITI డిగ్రీ డిప్లొమా చదివి ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అని చెప్పవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి
24 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యోగాలకి ఎలిజిబుల్. శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి శాలరీ అనేది మెన్షన్ చేయలేదు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహించి డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి నుండి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ చూసినట్లయితే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అప్రెంటిస్ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయటకు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో వచ్చేసి నాన్ టెక్నికల్ విభాగంలో 90 పోస్టు, టెక్నికల్ విభాగంలో 123 పోస్టు భర్తీ చేయడం జరుగుతుంది. బీహార్లో వచ్చేసి 30 పోస్టులు నాన్ టెక్నికల్, టెక్నికల్ వచ్చేసి 40 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఒడిశాలో నాన్ టెక్నికల్ 30, టెక్నికల్ వచ్చేసి 32. జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చేసి 20, 17. అస్సాంలో వచ్చేసి 30, 46 టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. టోటల్ పోస్టులు వచ్చేసి 505, 505. పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసి 12 మంత్స్, అంటే 1 ఇయర్ పాటు అప్రెంటిస్గా వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాల్లో. ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ వాళ్ళకు వచ్చేసి 15 మంత్స్, రిటైల్ సేల్ అసోసియేషన్ వాళ్ళకు వచ్చేసి 14 మంత్స్ అనేది అప్రెంటిస్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చినట్లయితే 19 మినిట్స్ అనేది రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్లో వచ్చేసి 100 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గోవా షిప్ యార్డ్ లో భర్తీ చేస్తున్నటువంటి వెల్డర్ పోస్టులకి అప్లై చేయాల్సినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ గా అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయచ్చు. ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ట్రేడ్, మీరు వెల్డర్ కి అప్లై చేస్తున్నారు కాబట్టి వెల్డర్ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ లో ఐటీఐ లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఆధారంగా అయితే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ అన్నమాట, అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. అడ్రస్ అనేది కంపల్సరీగా మెన్షన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మీ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా, వర్కింగ్ లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్ అయితే యూజ్ చేయండి. పర్మనెంట్ది, ఆల్టర్నేట్ కూడా. ఒకటి మిస్ అయినా కానీ ఇంకోటి దా మెసేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ లో. అలాగే వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. మీ యొక్క నేషనాలిటీ, రిలీజియన్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 11, 12 ఉన్నాయి కదా, అవి అవసరం లేదు. నెక్స్ట్ మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఓబీసీ అయితే ఓబీసీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత, అలాగే ఐటీఐలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఐటీఐ కంప్లీట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీ యొక్క సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి ఇక్కడైతే పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత డేటు, ప్లేస్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇంతే ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేయచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా ఏమి లేదు, గమనించండి. ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ట్రైనింగ్ అనేది ఇస్తారు స్టార్టింగ్లో, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్గా అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఐటీఐ కంప్లీట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్లో వచ్చేసి జాబ్ అప్డేట్స్, లర్నింగ్ ఫ్యాక్ట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్ సంబంధించిన వీడియోస్ ని పబ్లిష్ చేయడం ఏదో జరుగుతుంది. మనకి ఇవి యూస్ఫుల్ అవుతాయి. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, 2021 గాను ఎస్ఎస్సి నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. గమనించండి, ఈ వీడియోలో వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని అందరూ తెలుసు.
ఈ వీడియోలో అభ్యర్థులకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫీ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో లాస్ట్ వరకే చూడండి, వీడియో లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆర్గనైజేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 25,271 అనేది భర్తీ చేయడం జరుగుతుంది. లొకేషన్ చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా. పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్. మేల్ క్యాండిడేట్స్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గమనించండి, అప్లైయింగ్ మోడ్ చూసినట్లయితే ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17 జూలై 2021తో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవటం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసినట్లయితే 31 ఆగస్టుతో క్లోజ్ అవడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేయకపోతే ఇప్పుడే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే పోలీస్ జాబ్ కొట్టాలి, పోలీస్ జాబ్ డ్రీమ్గా ఉంటుందో వీటి మీద ఒక లుక్ వేయండి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. స్క్రీన్ మీద చెక్ చేయండి. బీఎస్ఎఫ్లో వచ్చి టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 6,413 అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే సిఐఎస్ఎఫ్లో చూసినట్లయితే టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 7,610 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్ఎస్బిలో కూడా సిఆర్పిఎఫ్లో ఎటువంటి పోస్టులు అయితే ఇవ్వలేదు. ఎస్ఎస్బిలో వచ్చేసి 3,806 అనేది ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఐటీబీపీలో చూసినట్లయితే టోటల్ వేకెన్సీ చూసినట్లయితే ఈ మేల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట 1216 అనేది ఇవ్వడం జరిగింది. ఏఆర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 3,185 అనేది భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఎన్ఐఏలో ఎటువంటి పోస్టులు అనేది లేవు. ఎస్ఎస్ఎఫ్లో వచ్చేసి టోటల్గా 194 పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇవి వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఉద్యోగాలు. ఫీమేల్ కేటగిరీ అయితే చూద్దాం, ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు బీఎస్ఎఫ్లో టోటల్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళు టోటల్ పోస్టులు చూసినట్లయితే 1,132 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది బీఎస్ఎఫ్లో. సిఐఎస్ఎఫ్లో వచ్చేసి టోటల్గా 854 పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. సిఆర్పిఎఫ్లో ఏం లేవు, ఎస్ఎస్బిలో కూడా ఏం లేవు. ఐటీబీపీలో 215 పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఏఆర్లో వచ్చేసి 600 ఫీమేల్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. గమనించండి, ఎన్ఐఏలో చూసుకున్నట్లయితే ఎటువంటి పోస్టులు అనేది లేవు. ఎస్ఎస్ఎఫ్లో వచ్చేసి అన్ని కేటగిరీకి సంబంధించి 46 పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఫీమేల్కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా 10th కానీ ఇంటర్ కానీ కంప్లీట్ చేసుకున్న వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అనేది అడగటం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్ అనేది అడగటం అయితే జరిగింది. శాలరీ ప్యాకేజ్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే 21,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత పీఈటీ టెస్ట్, అలాగే పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేసి ఉద్యోగాలకు అభ్యర్థులు అనేది సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాక్షి దినపత్రికలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయుటకై ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వేకెన్సీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు, జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు జాబ్ అనేది కొట్టేయచ్చు. ఫ్రెండ్స్, ఒక ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ ప్రగతికి అవకాశాలని ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ వీడియోని క్లియర్గా అయితే చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ డేట్లు వచ్చేసి నవంబర్ ఈ మంత్లోనే 19, 20 డేట్లలో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అటు ఏపీ వాళ్ళకి, ఇటు తెలంగాణ వాళ్ళకి, రెండు స్టేట్లలో తెలుగు రాష్ట్రాల్లో వేరువేరుగా అయితే ఇంటర్వ్యూలు అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే సాక్షి తెలుగు డైరీ ఫ్లాట్ నెంబర్ D75E52 ఇండస్ట్రియల్ ఎస్టేట్ టెక్నో టవర్స్ పక్క వీధి బాలానగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారికి
వచ్చేసి సాక్షి తెలుగు డైరీ, జవహర్ ఆటో నగర్, విజయవాడ MCV, విజయవాడ టౌన్, కృష్ణా జిల్లా. ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడమే జరిగింది. వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇవ్వడమే జరిగింది. ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేది ప్రొడక్షన్ ఆఫీసర్. టోటల్ గా 3 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 5 ఇయర్స్ అనేది న్యూస్ పేపర్ ప్రింటింగ్ లో 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలని అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ చూసినట్లయితే ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా కానీ ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. గమనించండి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ వన్ వచ్చి ప్రింటర్. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 5 పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. న్యూస్ పేపర్ ప్రింటింగ్ లో 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా కానీ ఐటీఐ కానీ 1 సంవత్సరం అనుభవం అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. థర్డ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రింటర్స్. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 13. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా కానీ ఐటీఐ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. 1 సంవత్సరం అనేది ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ చూసినట్లయితే మెషిన్ మ్యాన్. టోటల్ వేకెన్సీ 9. ఎక్స్పీరియన్స్ అయితే 1 సంవత్సరం ఉండాలని అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ క్వాలిఫై ఉండాలని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్. టోటల్ వేకెన్సీ 7. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెకానికల్ డిప్లొమా, ఫ్రెష్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. న్యూస్ పేపర్ ప్రింటింగ్ లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 6th వన్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్. టోటల్ వేకెన్సీ 4. డిఈ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. 7th వన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్. టోటల్ 4 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు ఇక్కడ. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. 8th వన్ వచ్చేసి సిటీపీ ఎస్ఓ. టోటల్ 3 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఉన్నా 1 సంవత్సరం ఉన్నా ఇబ్బంది లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ కంప్లీట్ చేసి కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ డేట్స్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నవంబర్ ఈ మంత్లోనే 19th, 20th డేట్లలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఏపీ వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసేసి కనుక్కోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ని, సర్టిఫికేట్స్ని సెండ్ చేయాల్సిందిగా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. హలో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి NLC ఇండియా లిమిటెడ్ నుండి అయితే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉంది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మెయిన్గా డిగ్రీ చేసిన వారికి, ఐటీఐ కంప్లీట్ చేసిన వారికి మాత్రమే. ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ మీద పోస్ట్ వైజ్గా అయితే వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది. ఐటీఐ కంప్లీట్ చేసిన వారికి వచ్చేసి ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళకి 90 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. టర్నర్కి 35 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మోటార్ వెహికల్ మెకానిక్ వాళ్ళకి 95 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 90 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. వైర్మ్యాన్కి 90 పోస్టులు, డీజిల్ మెకానిక్ వాళ్ళకి 5 పోస్టులు, ట్రాక్టర్ మెకానిక్ వాళ్ళకి 5 పోస్టులు, కార్పెంటర్కి 5 పోస్టులు, స్టెనోగ్రాఫర్కి 15 పోస్టులు, వెల్డర్కి 90 పోస్టులు, పసా వాళ్ళకి 30 పోస్టులు, అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అకౌంటెంట్కి వచ్చేసి 40 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 40 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ గా వర్క్ చేయటకు 40 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇవి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి. ఆర్గనైజేషన్ వచ్చేసి NLC ఇండియా లిమిటెడ్. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 675 పోస్టులు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. లొకేషన్ చూసినట్లయితే తమిళనాడు రాష్ట్రం నెవేలి. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఐటీఐ డిపార్ట్మెంట్ లో అన్ని పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. డిగ్రీలో అకౌంటెంట్లు, అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అప్లైయింగ్ మోడ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో మాత్రం ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం లాస్ట్ డే చూసుకున్నట్లయితే August 25th అయితే క్లోజ్ అవడం అయితే జరుగుతుంది. ఇంకా మీలో ఎవరైనా అప్లై చేయకపోతే ఇప్పుడైతే త్వరగా అప్లై అయితే చేసుకోండి. అభ్యర్థులకు ఉండవలసిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఐటీఐ కానీ డిగ్రీ కానీ
కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 14 ఇయర్స్ అనేది తగ్గకుండా చూసుకోవాలి. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. మళ్ళీ చెప్తున్నాను, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ చూసినట్లయితే 8000 అనేది పే చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగాలకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే ఉండదు. ఇక్కడ మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ బట్టి ఆ షార్ట్ లిస్ట్ చేసి, ఆ షార్ట్ లిస్ట్ ద్వారా అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. గమనించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్లో జాబ్ రోల్ ఏమిటి, వర్క్ చేయటానికి లొకేషన్ ఎక్కడ ఇచ్చారు, ఈ ఉద్యోగాలకు అప్లై చేయుటకు అభ్యర్థులకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే అప్లై చేసిన అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఎటువంటి శాలరీ స్టార్టింగ్ నుండే పే చేయటం జరుగుతుంది అనే విషయాలను ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి మరియు బెంగళూరులో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి రావటం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు ఈ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 26. అప్లయింగ్ మోడ్ చూసినట్లయితే ఆన్లైన్. లాస్ట్ డేట్ చూసినట్లయితే ఫిబ్రవరి 2021. రెండో నోటిఫికేషన్లో వచ్చేసి ఇక్కడ కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి మరియు టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉన్నవి, వాటిని భర్తీ చేయుటకు ఈ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు చూసినట్లయితే 19 ఉన్నవి, టెక్నీషియన్ ఉద్యోగాలు చూసినట్లయితే 52 ఖాళీగా ఉండటం జరిగింది. వీటిని భర్తీ చేయుటకే బెంగళూరులో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు ఈ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకి, టెక్నీషియన్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఆన్లైన్ విధానమే. లాస్ట్ డేట్ చూసినట్లయితే 3 ఫిబ్రవరి 2020. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలకి బిలో ఉన్నవారు ఈ ఉద్యోగాలకు నాట్ ఎలిజిబుల్. 28 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. శాలరీ ప్యాకేజీ విషయం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుండే ఒక మంచి శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. 50,000 బేసిక్ శాలరీ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు పే చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు, డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసి ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు. టెక్నీషియన్ ఉద్యోగాలకి ఏం క్వాలిఫికేషన్ అడిగారు, అలాగే శాలరీ ప్యాకేజీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ విధానం స్క్రీన్ మీద చూసేద్దాం. వేకెన్సీ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్ సి గ్రేడ్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు ఈ నోటిఫికేషన్ బెంగళూరులో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ నుండి ఇవ్వటం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ 10th కానీ ఐటీఐ కానీ డిప్లొమా ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసి ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్ సి ఉద్యోగాలకు వచ్చేసి మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అడగటం జరిగింది. 28 సంవత్సరాలు బిలో ఉన్నవారు మాత్రం ఈ ఉద్యోగాలకి నాట్ ఎలిజిబుల్. 28 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అని చెప్పవచ్చు. శాలరీ ప్యాకేజీ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ ఒక మంచి శాలరీ అనేది తీసుకోవడం జరుగుతుంది కంపెనీ నుండి. 21,500 అని బేసిక్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చినట్లయితే రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారిని ప్రతి ఒక్కరిని కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది చేసి అభ్యర్థులను ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తారు. అప్లయింగ్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయగలరు.
ఎడ్యుకేషన్ మరియు లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా క్లియర్ గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఫీ డీటెయిల్స్ ఏమిటి, అలాగే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోనే పోస్టింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సో ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ అనమాట. టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్ టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 38 పోస్టులను భర్తీ చేస్తున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ టీఎస్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. అప్లైయింగ్ మోడ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో కండిషన్ లో వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, ఒకసారి విజిట్ చేయండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే December 7th అయితే క్లోజ్ అవటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే అయితే అప్లై అయితే చేసుకోండి, టైం ఉంది కదా అని. లాస్ట్ రోజు వరకు అయితే ఉండొద్దు, లాస్ట్ రోజు సైట్ అనేది ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ కాకపోవచ్చు, చెప్పలేము అది. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఈ 4 టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్ గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాలి, లేదా బీఈడి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం చూసుకున్నట్లయితే 42 ఇయర్స్ అనేది అడగటం అయితే జరిగింది. సాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 24,000 అనేది పే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని ఎలవెన్స్ అయితే వర్తిస్తాయి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు పే చేయాలి. అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 80 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్ గా చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ కెరియర్స్ లోనే ఒక మెన్షన్ చేసి ఉంటుంది జాబ్ అప్లై చేయాలని. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని ప్రతి ఒక్కరు కూడా త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే అక్కడ వాళ్ళు ఏమైతే డీటెయిల్స్ అడుగుతారు అప్లికేషన్ ఫుల్ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ అయినాక అప్లికేషన్ ఫీజు అనేది కంపల్సరీగా అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫీజు అయిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో కొంత టైం అనేది తీసుకుంటుంది. ఫైనల్ గా అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ప్రింట్ అవుట్ అనేది మనం తీసుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐ హోప్ యూ యూటిలైజ్ దిస్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏపీఈ పీడీసీఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే 398 పోస్టులను అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అభ్యర్థులకు ఉండవలసిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు 15,000 అనేది బేసిక్ శాలరీగా అయితే పే చేయడం జరుగుతుంది పర్ మంత్. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. హ్యావ్ ఏ లుక్ ఆన్ దట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. హ్యావ్ ఏ లుక్ ఆన్ దట్. ఏ సర్కిల్లో ఎన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నారో లిస్ట్ వైజ్గా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. హ్యావ్ ఏ లుక్ ఆన్ దట్. ఫస్ట్ సర్కిల్ శ్రీకాకుళం, బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 22, జనరల్ పోస్టులు వచ్చేసి 66, టోటల్గా 88 పోస్టులను అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. విజయనగరం బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 27, జనరల్ వచ్చేసి 47, నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 74 టోటల్గా. విశాఖపట్నం బ్యాక్లాగ్ 6, జనరల్ 65, టోటల్ 71 పోస్టులు అనేది భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అలాగే రాజమహేంద్రవరం అనగా రాజమండ్రి బ్యాక్లాగ్ 47, జనరల్ 75, టోటల్ 122 పోస్టులు అనేది భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఏలూరు 13 పోస్టులు, జనరల్ వచ్చేసి 30, టోటల్గా
43 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అన్ని సర్కిల్ కలిపి టోటల్ గా 398 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. గమనించండి, ఈ సర్కిల్లో ఉన్నవారు మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ వైజ్ గా అయితే రిజర్వేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. బీసీ వచ్చేసి 29%, ఎస్సీ వచ్చేసి 15, ఎస్టీ వచ్చేసి 6%, స్పోర్ట్స్ కోటాలో వచ్చేసి 2% అనేది కేటాయించడం అనేది జరిగింది. ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పుకున్నాగా 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ వైర్మ్యాన్ ట్రేడ్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ కోర్సులు చేసి ఉన్న వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. హౌ టు అప్లై, అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మనం వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లింకులోకి అయితే వెళ్ళి మనం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ అప్లై లింక్ అనేది ఉంది. హ్యావ్ ఏ లుక్ ఆన్ దట్. సెప్టెంబర్ 24 లోపే ఈ ఉద్యోగాలకు అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓసీబీసీ కేటగిరీ వాళ్ళకి 700 రూపీస్ అని పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 350 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు. గమనించండి ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి డైరెక్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అభ్యర్థులకు ఇంటర్వ్యూ కాకుండా టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. క్లైంబింగ్ పోల్ క్లైంబింగ్ అనేది చేయించడం అనేది జరుగుతుంది. అలాగే మీటర్ రీడింగ్ అనేది చేయటం చేయాలి. అలాగే సైకిల్ తొక్కడం అనేది వచ్చి ఉండాలన్నమాట. గమనించండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, 2021 గాను DFCCIL నుండి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో 10,074 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండ్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోను చూస్తున్న మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్లో వచ్చేసి జాబ్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ స్కీమ్స్, లర్నింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్యూటోరియల్స్ చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే వీటి గురించి తెలుసుకోవాలి, ఇవి ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసే ఉంటారు యూట్యూబ్ లో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయి. సో మన ఛానల్ అలాంటిది అయితే కాదు. 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కంపెనీస్ ప్రొవైడ్ చేసినటువంటి నోటిఫికేషన్ లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులకు ఉండవలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే లాస్ట్ డేట్ ఎంతవరకు ఇచ్చారు, ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాలను క్లియర్గా అయితే ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేయడం ఏదో జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ వచ్చేసి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 1,074 అనేది ఇవ్వటం అయితే జరిగింది. లొకేషన్ చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్ పోస్టులు అనేది భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అప్లైయింగ్ మోడ్ చూసినట్లయితే ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ నోటిఫికేషన్ లో లాస్ట్ లో అయితే అప్లై చేయడానికి కూడా ఆప్షన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ చూసుకుంటే ఏప్రిల్ 24 అయితే రావడం జరిగింది. నేను కొంచెం బిజీ అవడం వల్ల ఈ వీడియో అయితే చేయలేకపోయాను. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే జూలై 23 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 10 డేస్ అయితే టైం ఉంది. డిప్లొమాలో సివిల్ ఇంజనీర్ చేసి ఉన్నా గానీ, బీటెక్ లో సివిల్ ఇంజనీర్ చేసి ఉన్నా గానీ ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి ఉద్యోగాలు, మంచి శాలరీ ఉంటుంది స్టార్టింగ్ లోనే. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసినట్లయితే జూనియర్ మేనేజర్ పోస్టులు వచ్చేసి 111 పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 442 అనే పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 521 పోస్టులను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ గా డిప్లొమా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు అని చెప్పొచ్చు. 10th క్వాలిఫై ఉండి ఐటీఐలో కానీ డిప్లొమా కానీ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు, సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు,
బిఈ లేదా బీటెక్. రిక్వైర్డ్ ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ పోస్టులకైనా ఎగ్జిక్యూటివ్ పోస్టులకైనా కానీ మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి జూనియర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు 27 అనేది మ్యాక్సిమం ఏజ్గా ఉండాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసి 30 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్గా ఉండాలి. శాలరీ ప్యాకేజ్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లో ఒక మంచి శాలరీని తీసుకోవడం జరుగుతుంది. స్టార్టింగ్ బేసిక్ శాలరీ వచ్చేసి 25,000 అయితే మెన్షన్ చేయడం ఏదో జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం ఏదో జరుగుతుంది. కంప్యూటర్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకు అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకు 10,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసి 900 అనేది పే చేయాల్సి ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకు 700 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అయితే అప్లికేషన్ ఫిల్ చేసేసి కోయ్ డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసేసి అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి డిఎఫ్సిసిఐఎల్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోకి అయితే వెళ్దాం. హలో ఫ్రెండ్స్, డిఎఫ్సిసిఐఎల్ వాళ్ళ నుండి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్లు అయితే ఉన్నాము. డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, మీరైనా డైరెక్ట్గా వెళ్ళి విజిట్ అయితే చేయవచ్చు. జూనియర్ మేనేజర్ పోస్ట్ అనమాట, సివిల్ ఇంజనీరింగ్ అడిగారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ. ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అదేవిధంగా జూనియర్ మేనేజర్ మెకానికల్ డిపార్ట్మెంట్, అలాగే ఎగ్జిక్యూటివ్ సివిల్ డిపార్ట్మెంట్ డిప్లొమా చేసి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇది డిప్లొమా చేసి ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, అక్కడ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నా ఛానల్ని మీరు ఫాలో అయితే అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. హలో ఎవ్రీవన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ యాజ్ ఇష్యూడ్ ది లేటెస్ట్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ 2021. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయటం ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో పోస్ట్ నేమ్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ను భర్తీ చేయడం జరుగుతుంది, అలాగే అభ్యర్థులు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియో స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి మన దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 75 అనేది భర్తీ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా. పోస్ట్ నేమ్ చూసినట్లయితే సివిలియన్, యూడిసి అండ్ అదర్స్. ఇవి వచ్చేసి ఆఫ్లైన్ టార్గెట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఆఫ్లైన్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు. ఈ ఆర్గనైజర్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ జిరాక్స్ లను అటాచ్ చేసేసి అక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతే, ప్రాసెస్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 27 జూన్ 2021 వరకు ఇవ్వడం జరిగింది. కంగారేమి లేదు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసినట్లయితే 4 కేటగిరీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్, సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్, సివిలియన్ గెజిటెడ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫైనల్ గా క్లర్క్. ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరుగుతుందో స్క్రీన్ మీద అయితే చూసి తెలుసుకోగలరు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ డిప్లొమా గాని డిగ్రీ గాని కంప్లీట్ చేసి ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 56 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీలు మంచిగా ఉంటాయి. ఫ్రెషర్స్ అయితే స్టార్టింగే తక్కువ శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. బట్ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే స్టార్టింగ్లోనే మంచి శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్కి వచ్చేసి 78,000 అనేది పే చేయడం జరుగుతుంది. సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్కి వచ్చేసి 67,000 అనేది పే చేయడం జరుగుతుంది. అలాగే గెజిటెడ్ ఆఫీసర్కి వచ్చేసి 44,000 అనేది పే చేయడం జరుగుతుంది. ఫ్రెష్గా అప్లై చేసినటువంటి వారికి
సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి 9,300 అనేది పే చేయడం జరుగుతుంది స్టార్టింగ్లోనే. అలాగే డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి 5,200 అనేది పే చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులకు రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఆన్లైన్ విధానం కావదు కాబట్టి ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, గమనించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్ అందించడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. హలో ఫ్రెండ్స్, నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అటెండెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మీరు చూడవచ్చు వేకెన్సీ లిస్ట్ అనేది. ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి నోయిడా. వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే వివిధ యూనిట్లలో భర్తీ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ల వైజ్ గా పానిపట్ యూనిట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. పే స్కేల్ చూసుకున్నట్లయితే 23,000 పర్ మంత్ అనేది పే చేయడం జరుగుతుంది. సో టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే 40 అనేది భర్తీ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 19 పోస్టులు, ఎస్సీకి 7, ఓబీసీకి 10, ఈడబ్ల్యూఎస్ 4, పీడబ్ల్యూడి 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 6 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ నంబర్ ఆఫ్ వేకెన్సీ చూసినట్లయితే 3, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 3 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఏం లేవు ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 5, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 4, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోనే అటెండెంట్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే వీళ్ళకి బేసిక్ శాలరీ చూసినట్లయితే 21,500 అనేది పే చేయడం జరుగుతుంది పర్ మంత్. టోటల్ వేకెన్సీ 9, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 6, ఎస్సీకి 1 పోస్ట్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 2 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. గమనించండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పానిపట్ యూనిట్ అనమాట. పానిపట్ యూనిట్ లోనే లోకో అటెండెంట్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. వీళ్ళకి కూడా శాలరీ వచ్చేసి 21,500 అనేది పే చేయడం జరుగుతుంది పర్ మంత్. టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 5, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 4, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి బాతిండా జూనియర్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ సెక్షన్ లో 26 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ 12, ఎస్సీ 7, ఓబీసీ 5, పీడబ్ల్యూబీడి 1 పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అదే విధంగా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 6, అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 1, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి సింగిల్ పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అది కూడా అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి. లోకో అటెండెంట్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి. లోకో అటెండెంట్ పోస్టులు చూసినట్లయితే టోటల్ వేకెన్సీ 6 అనమాట. అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 3, ఎస్సీకి 2, ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేయడమే జరుగుతుంది. మెకానికల్ డిపార్ట్మెంట్ లో అటెండెంట్ పోస్ట్ ను భర్తీ చేయడమే జరుగుతుంది. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 3, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1 పోస్ట్ అయితే భర్తీ చేయడమే జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకి సింగిల్ పోస్ట్, ఈడబ్ల్యూఎస్ సింగిల్ పోస్ట్ అయితే భర్తీ చేయడమే జరుగుతుంది. గమనించండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే అటెండెంట్ పోస్టులను టోటల్ గా 6 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 4, ఎస్సీ 1, ఓబీసీ 1 భర్తీ చేయడమే జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి విజయపూర్ జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో టోటల్ గా 21 పోస్టులను భర్తీ చేయడమే జరుగుతుంది. అన్రిజర్వ్ 10, ఎస్సీ 3, ఎస్టీ 4, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 2, పీడబ్ల్యూబీడి సింగిల్ పోస్ట్ అయితే భర్తీ చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ లో టోటల్ గా 6 పోస్ట్ చేయడమే జరుగుతుంది. 6 కూడా అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళనైతే ఫిల్ చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రెండు డిపార్ట్మెంట్ లో ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 2 పోస్టులు అయితే భర్తీ చేయడమే జరుగుతుంది. గమనించండి ఫ్రెండ్స్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో సింగిల్ పోస్ట్ అయితే భర్తీ చేయడమే జరుగుతుంది. అది కూడా అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. లోకో అటెండెంట్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే టోటల్ గా 3, ఈ 3 కూడా అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. లోకో అటెండెంట్ గ్రేడ్ 3, 8 పోస్టులు అయితే భర్తీ చేయడం
చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 5 అన్నమాట. ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 1, టోటల్ గా 8 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మెకానికల్ డిపార్ట్మెంట్ లో అటెండెంట్ ఉద్యోగాలు గ్రేడ్ 1 వచ్చేసి ఫిట్టర్. ఇవి టోటల్ గా 14 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 7, ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 1 పోస్టును అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అదే విధంగా పీడబ్ల్యూ బిడి 2 పోస్టులను, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో అటెండెంట్ ఉద్యోగాలు వచ్చేసి 4 టోటల్ గా 4 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అవి కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఫైనల్ గా మార్కెటింగ్ డివిజన్ లో వచ్చేసి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. టోటల్ గా 15 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 7, ఎస్సీ 2, ఎస్టీ 2, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1, పీడబ్ల్యూబీడి 1, ఎక్స్ సర్వీస్మెన్ 1, టోటల్ గా 15 పోస్టులను అయితే భర్తీ చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన ఉద్యోగాలు, సాలరీస్ మంచిగా ఉంటాయి. మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ బేసిక్ సాలరీ చూసుకున్నట్లయితే 24,000 పర్ మంత్. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే, ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి, అలాగే లోకో అటెండెంట్ కి, అటెండెంట్ ఉద్యోగాలకి, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలకి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి బిఎస్సీ కంప్లీట్ చేసి ఉండవాళ్ళు, లేదా 3 ఇయర్స్ డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జూనియర్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ కు వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా అయితే అడగడం అయితే జరిగింది. 3 ఇయర్స్ డిప్లొమా లో కూడా ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా అయితే అడగడం అయితే జరిగింది. అదే విధంగా అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు వచ్చేసి ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్ లో అటెండెంట్ కు వచ్చేసి సేమ్ ఇంటర్, ఐటీఐ, లోకో అటెండెంట్ కు వచ్చేసి 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ లో మెకానికల్ డీజిల్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లోకో అటెండెంట్ గ్రేడ్ 2 అన్నమాట. ఈ పోస్ట్ కు వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, గమనించండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ కు వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బిఎస్సీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 200 రూపీస్ అనేది అప్లికేషన్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే నవంబర్ 10th క్లోజ్ అవటం అయితే జరుగుతుంది. ఇంకా మీలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయలేదు, ఇప్పుడే అయితే అప్లై అయితే చేసేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళేసి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకు అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ వచ్చేసి 150 క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. వీటిలో 75 స్కోర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. ఇంకా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే నవంబర్ 10th అయితే క్లోజ్ అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించండి. ఇంకా మీలో ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసేసుకోండి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైతే జాబ్స్ చేయాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ అయితే చేయండి, హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాక్షి దినపత్రికలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయుటకై ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వేకెన్సీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేది మీకు అర్థం అవుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు, జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు జాబ్ అనేది కొట్టేయచ్చు ఫ్రెండ్స్. ఒక ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్ లో రావడం అనేది జరిగింది చూడండి. ఇక్కడ ప్రగతికి అవకాశాలని ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్ లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ వీడియోని క్లియర్ గా అయితే చూడండి, మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ డేట్ లో వచ్చేసి నవంబర్ ఈ మంత్ లోనే 19th 20 డేట్ లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అటు ఏపీ వాళ్ళకి, ఇటు తెలంగాణ వాళ్ళకి, రెండు స్టేట్లలో తెలుగు రాష్ట్రాల్లో వేరు వేరుగా అయితే ఇంటర్వ్యూలు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే సాక్షి తెలుగు డైరీ ఫ్లాట్ నంబర్ D75E52 ఇండస్ట్రియల్ ఎస్టేట్ టెక్నో టవర్స్ పక్క వీధి బాలానగర్ హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వటం అయితే జరిగింది, మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసి సాక్షి తెలుగు డైరీ జవహర్ ఆటో నగర్ విజయవాడ MCV విజయవాడ టౌన్ కృష్ణా జిల్లా. ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇవ్వడమే జరిగింది. ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేది ప్రొడక్షన్ ఆఫీసర్. టోటల్ గా 3 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 5 ఇయర్స్ అనేది న్యూస్ పేపర్ ప్రింటింగ్ లో 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలని అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ చూసినట్లయితే ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా కానీ ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది, గమనించండి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ వన్ వచ్చి ప్రింటర్. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 5 పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. న్యూస్ పేపర్ ప్రింటింగ్ లో 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా కానీ ఐటీఐ కానీ 1 సంవత్సరం అనుభవం అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. థర్డ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రింటర్స్. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 13. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా కానీ ఐటీఐ కానీ కంప్లీట్ చేసి ఉండాలి, 1 సంవత్సరం అనేది ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ చూసినట్లయితే మెషిన్ మ్యాన్. టోటల్ వేకెన్సీ 9. ఎక్స్పీరియన్స్ అయితే 1 సంవత్సరం ఉండాలని అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ క్వాలిఫై ఉండాలని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్. టోటల్ వేకెన్సీ 7. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెకానికల్ డిప్లొమా ఫ్రెష్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. న్యూస్ పేపర్ ప్రింటింగ్ లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 6th వన్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్. టోటల్ వేకెన్సీ 4. డిఈ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. 7th వన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్. టోటల్ 4 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు ఇక్కడ. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. 8th వన్ వచ్చేసి సిటీపీ ఎస్ఓ. టోటల్ 3 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఉన్నా 1 సంవత్సరం ఉన్నా ఇబ్బంది లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ కంప్లీట్ చేసి కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ డేట్స్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నవంబర్ ఈ మంత్లోనే 19th, 20th డేట్లలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఏపీ వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసేసి కనుక్కోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ని సర్టిఫికేట్స్ని సెండ్ చేయాల్సిందిగా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికి స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్లో వచ్చేసి జాబ్ అప్డేట్స్, లర్నింగ్ ఫ్యాక్ట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్ సంబంధించిన వీడియోస్ ని పబ్లిష్ చేయడం ఏదో జరుగుతుంది. మనకి ఇవి యూస్ఫుల్ అవుతాయి, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, 2021 గాను ఎస్ఎస్సి నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది, గమనించండి. ఈ వీడియోలో వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని అందరూ తెలుసు. ఈ వీడియోలో అభ్యర్థులకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫీ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో లాస్ట్ వరకే చూడండి, వీడియో లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆర్గనైజేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 25,271 అనేది భర్తీ చేయడం జరుగుతుంది. లొకేషన్ చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా. పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్. మేల్ క్యాండిడేట్స్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, గమనించండి. అప్లైయింగ్ మోడ్ చూసినట్లయితే
ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17 జూలై 2021 తో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవటం జరిగింది. ఈ పోస్ట్ కు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసినట్లయితే 31 ఆగస్ట్ తో క్లోజ్ అవటం అయితే జరుగుతుంది. ఇంకా ఈ ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేయకపోతే ఇప్పుడే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే పోలీస్ జాబ్ కొట్టాలి, పోలీస్ జాబ్ డ్రీమ్ గా ఉంటుందో వీటి మీద ఒక లుక్ వేయండి. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి కేటగిరీ వైజ్ గా డివైడ్ చేసి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. స్క్రీన్ మీద చెక్ చేయండి. బిఎస్ఎఫ్ లో వచ్చి టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 6413 అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే సిఐఎస్ఎఫ్ లో చూసినట్లయితే టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 7610 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్ఎస్బిలో కూడా సిఆర్పిఎఫ్లో ఎటువంటి పోస్టులు అయితే ఇవ్వలేదు. ఎస్ఎస్బిలో వచ్చేసి 3806 అనేది ఇవ్వటం అనేది జరిగింది. అలాగే ఐటీబీపీలో చూసినట్లయితే టోటల్ వేకెన్సీ చూసినట్లయితే ఈ మెయిల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట 1216 అనేది ఇవ్వటం జరిగింది. ఏఆర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 3185 అనేది భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఎన్ఐఏలో ఎటువంటి పోస్టులు అనేది లేవు. ఎస్ఎస్ఎఫ్లో వచ్చేసి టోటల్గా 194 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ కు సంబంధించిన ఉద్యోగాలు. ఫీమేల్ కేటగిరీ అయితే చూద్దాం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు బిఎస్ఎఫ్ లో టోటల్ గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు టోటల్ పోస్టులు చూసినట్లయితే 1132 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది బిఎస్ఎఫ్ లో. సిఐఎస్ఎఫ్ లో వచ్చేసి టోటల్ గా 854 పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. సిఆర్పిఎఫ్ లో ఏం లేవు, ఎస్ఎస్బిలో కూడా ఏం లేవు. ఐటీబీపీలో 215 పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఏఆర్లో వచ్చేసి 600 ఫీమేల్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. గమనించండి, ఎన్ఐఏలో చూసుకున్నట్లయితే ఎటువంటి పోస్టులు అనేది లేవు. ఎస్ఎస్ఎఫ్లో వచ్చేసి అన్ని కేటగిరీలకు సంబంధించి 46 పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఫీమేల్కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా 10th కానీ ఇంటర్ కానీ కంప్లీట్ చేసి ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అనేది అడగటం జరిగింది. మాక్సిమం ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్ అనేది అడగటం అయితే జరిగింది. శాలరీ ప్యాకేజ్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ లోనే 21,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత పీఈటీ టెస్ట్, అలాగే పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేసి ఉద్యోగాలకు అభ్యర్థులు అనేది సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్ అనేది అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫిల్ చేసేసి డైరెక్ట్ గా సబ్మిట్ చేసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో భర్తీ చేస్తున్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే పూర్తి సమాచారం అందింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎస్బీఐ వారు ఎస్బీఐ ఖాతాదారులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. అదేంటంటే యోనో ఎస్బీఐ సూపర్ సేవింగ్ డేస్ పేరుతో స్పెషల్ షాపింగ్ కార్నివాల్ ను ప్రకటించనుంది. ఈ కామర్స్ వెబ్సైట్ లో ఏదన్నా పర్చేజ్ చేసినట్లయితే డిస్కౌంట్ అనేది భారీగా ఇవ్వనున్నారు. అమెజాన్, ఓయో, పెప్పర్ ఫ్రై, శాంసంగ్, యాత్రతో సహా 100కు పైగా ఈ కామర్స్ కంపెనీలతో భాగస్వామి తీసుకుని ఉన్నారు. యోనో సూపర్ సేవింగ్ డేస్ అమ్మకం 4th స్టార్ట్ అవుతుంది, 7th వరకు కొనసాగుతుంది. ఈ డేస్ లో ఎవరైతే ఎస్బీఐ ఖాతాదారులు వచ్చేసి ఏదైనా ఈ కామర్స్ లో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ట్రావెల్, అమెజాన్లో ఎలక్ట్రానిక్స్ సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించి ఎక్కడికైనా ట్రావెల్ బుకింగ్ చేసుకున్నప్పటికీ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓయో హోటల్ బుకింగ్పై 50% తగ్గింపు, yatra.com ద్వారా ఫ్లైట్ బుకింగ్పై 10% తగ్గింపు, శాంసంగ్ మొబైల్, ట్యాబ్లెట్, గడియారాలపై 15% తగ్గింపుతో పాటు ఇతర ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే పెప్పర్ ఫ్రై ఫర్నిచర్ కొనుగోలు చేస్తే 7% మినహాయింపు లభిస్తుంది. అమెజాన్లో పర్చేజ్ చేసినటువంటి వస్తువులపైన 20% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుండి అయితే రావడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. కేటగిరీ వైజ్ గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారు అనేది తెలుసుకోండి లాస్ట్ వరకు చూసి. సో ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసినట్లయితే ఫస్ట్ వన్ కేటగిరీ వైజ్ గా అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్ చూసినట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. బిఈ బీటెక్ లో కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే మినిమం 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది, గమనించండి. సెకండ్ వన్ వచ్చేసి సివిల్ సూపర్వైజర్, 3 పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది, 5 ఇయర్స్ అనేది సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, గమనించండి. థర్డ్ వన్ వచ్చేసి ఫైబర్ టెక్నీషియన్, 2 పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోస్ట్ లో కూడా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. డిప్లొమాలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ లో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది, గమనించండి. ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్, సింగిల్ పోస్ట్ భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని మెన్షన్ చేయడం అనేది జరిగింది. అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే మినిమం 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది, గమనించండి. ఫ్రెండ్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆటో క్యాడ్ ఆపరేటర్, సింగిల్ పోస్ట్ ను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, గమనించండి, 5 ఇయర్స్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అడగడం అనేది జరిగింది. వెహికల్ మెకానిక్, సింగిల్ పోస్ట్ అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోస్టులకి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. ఐటీఐలో కూడా వెహికల్ మెకానిక్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 10 ఇయర్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ మాసన్, 6 పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ చూసినట్లయితే 8th స్టాండర్డ్ వాళ్ళు అప్లై చేయాలని ఉంది, 10th కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే 5 ఇయర్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. 8th వన్ వచ్చేసి వెల్డర్, 2 పోస్టులు భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా 8th, 9th, 10th కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, సర్టిఫికేట్ కలిగి ఉండాలి కంపల్సరీగా. 9th వన్ వచ్చేసి కార్పెంటర్, సింగిల్ పోస్ట్ భర్తీ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ క్వాలిఫై ఉండాలి. 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. 10th వన్ వచ్చేసి లేబర్, 30 పోస్టులు భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ప్రైమరీ స్కూల్ అనమాట, అంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 5 ఇయర్స్ అనేది ఎక్కడైనా వర్క్ చేసి ఉండాలని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఎవరు మిస్ అవ్వద్దు. శాలరీ 25,000 పర్ మంత్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది, డోంట్ మిస్ ఇట్. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే నవంబర్ 22 క్లోజ్ అవటం అనేది జరుగుతుంది, గమనించండి. ఫ్రెండ్స్, నవంబర్ 22 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఈమెయిల్ అనమాట. ఆ ఈమెయిల్ ఐడికి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే పీడిఎఫ్ ఫార్మేట్ లో సెండ్ చేయాలి. ఆఫ్టర్ సెండ్ చేసిన తర్వాత మీకు మీ ఈమెయిల్ ఐడికి ఒక మెసేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ మెసేజ్ ద్వారా మీరు క్వాలిఫై అయ్యారో లేదో, క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరికీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఇది వాళ్ళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళా నెక్స్ట్ అప్డేట్ లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. హలో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ నుండి అయితే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉంది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మెయిన్గా డిగ్రీ చేసిన వారికి, ఐటీఐ కంప్లీట్ చేసిన వారికి మాత్రమే. ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ మీద పోస్ట్ వైజ్గా అయితే వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది. ఐటీఐ కంప్లీట్ చేసిన వారికి వచ్చేసి ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళకి 90 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. టర్నర్కి 35 పోస్టులు అయితే ఇవ్వడం అనేది జరిగింది. మోటార్ వెహికల్ మెకానిక్ వాళ్ళకి 95 పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 90 పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. వైర్మ్యాన్కి 90 పోస్టులు, డీజిల్ మెకానిక్ వాళ్ళకి
5 పోస్టులు, ట్రాక్టర్ మెకానిక్ వాళ్ళకి 5 పోస్టులు, కార్పెంటర్ కి 5 పోస్టులు, స్టెనోగ్రాఫర్ కి 15 పోస్టులు, వెల్డర్ కి 90 పోస్టులు, పసా వాళ్ళకి 30 పోస్టులు, అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అకౌంటెంట్ కి వచ్చేసి 40 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 40 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ గా వర్క్ చేయటకు 40 పోస్టులు అయితే భర్తీ చేయడమే జరుగుతుంది. ఇవి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి. ఆర్గనైజేషన్ వచ్చేసి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 675 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. లొకేషన్ చూసినట్లయితే తమిళనాడు రాష్ట్రం నెవేలి. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఐటీఐ డిపార్ట్మెంట్ లో అన్ని పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. డిగ్రీలో అకౌంటెంట్లు, అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అప్లైయింగ్ మోడ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో మాత్రం ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం లాస్ట్ డే చూసుకున్నట్లయితే ఆగస్ట్ 25th అయితే క్లోజ్ అవడం అయితే జరుగుతుంది. ఇంకా మీలో ఎవరైనా అప్లై చేయకపోతే ఇప్పుడైతే త్వరగా అప్లై అయితే చేసుకోండి. అభ్యర్థులకు ఉండవలసిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఐటీఐ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 14 ఇయర్స్ అనేది తగ్గకుండా చూసుకోవాలి. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. మళ్ళీ చెప్తున్నాను, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ చూసినట్లయితే 8000 అనేది పే చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగాలకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే ఉండదు. ఇక్కడ మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ బట్టి ఆ షార్ట్ లిస్ట్ చేసి, ఆ షార్ట్ లిస్ట్ ద్వారా అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు. హలో ఫ్రెండ్స్, నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అటెండెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మీరు చూడవచ్చు వేకెన్సీ లిస్ట్ అనేది. ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి నోయిడా. వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే వివిధ యూనిట్లలో భర్తీ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ల వైజ్ గా పానిపట్ యూనిట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. పే స్కేల్ చూసుకున్నట్లయితే 23,000 పర్ మంత్ అనేది పే చేయడం జరుగుతుంది. సో టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే 40 అనేది భర్తీ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 19 పోస్టులు, ఎస్సీకి 7, ఓబీసీకి 10, ఈడబ్ల్యూఎస్ 4, పీడబ్ల్యూడి 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 6 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ నంబర్ ఆఫ్ వేకెన్సీ చూసినట్లయితే 3, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 3 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఏం లేవు ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 5, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 4, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1 పోస్టును అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోనే అటెండెంట్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే వీళ్ళకి బేసిక్ శాలరీ చూసినట్లయితే 21,500 అనేది పే చేయడం జరుగుతుంది పర్ మంత్. టోటల్ వేకెన్సీ 9, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 6, ఎస్సీకి 1 పోస్టు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 2 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. గమనించండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పానిపట్ యూనిట్ అనమాట. పానిపట్ యూనిట్ లోనే లోకో అటెండెంట్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. వీళ్ళకి కూడా శాలరీ వచ్చేసి 21,500 అనేది పే చేయడం జరుగుతుంది పర్ మంత్. టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 5, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 4, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి బాతిండా జూనియర్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ సెక్షన్ లో 26 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ 12, ఎస్సీ 7, ఓబీసీ 5, పీడబ్ల్యూబీడి 1 పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అదే విధంగా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 6, అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 1, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి సింగిల్ పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అది కూడా అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి. లోకో అటెండెంట్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి. లోకో అటెండెంట్ పోస్టులు చూసినట్లయితే టోటల్ వేకెన్సీ 6 అనమాట. అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 3, ఎస్సీకి 2, ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేయడమే జరుగుతుంది. మెకానికల్ డిపార్ట్మెంట్ లో అటెండెంట్ పోస్ట్ ను భర్తీ చేయడమే జరుగుతుంది. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 3, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1 పోస్ట్ అయితే భర్తీ చేయడమే జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకి సింగిల్ పోస్ట్, ఈడబ్ల్యూఎస్ సింగిల్ పోస్ట్ అయితే భర్తీ చేయడమే జరుగుతుంది. గమనించండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే అటెండెంట్ పోస్టులను టోటల్ గా 6 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 4, ఎస్సీ 1, ఓబీసీ 1 భర్తీ చేయడమే జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి విజయపూర్ జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో టోటల్ గా 21 పోస్టులను భర్తీ చేయడమే జరుగుతుంది. అన్రిజర్వ్ 10, ఎస్సీ 3, ఎస్టీ 4, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 2, పీడబ్ల్యూబీడి సింగిల్ పోస్ట్ అయితే భర్తీ చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ లో టోటల్ గా 6 పోస్టులు చేయడమే జరుగుతుంది. 6 కూడా అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళనైతే
ఫిల్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రెండు డిపార్ట్మెంట్ లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ లకి 2 పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. గమనించండి ఫ్రెండ్స్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో సింగిల్ పోస్ట్ అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి కేటాయించడం అనేది జరిగింది. లోకో అటెండెంట్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే టోటల్ గా 3, ఈ 3 కూడా అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి కేటాయించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. లోకో అటెండెంట్ గ్రేడ్ 3 8 పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అన్రిజర్వ్ కేటగిరీ వచ్చేసి 5 అనమాట. ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 1, టోటల్ గా 8 పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. మెకానికల్ డిపార్ట్మెంట్ లో అటెండెంట్ ఉద్యోగాలు గ్రేడ్ 1 వచ్చేసి ఫిట్టర్, ఇవి టోటల్ గా 14 పోస్టులను అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 7, ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అదే విధంగా పీడబ్ల్యూబీడి 2 పోస్టులను, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో అటెండెంట్ ఉద్యోగాలు వచ్చేసి 4 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అవి కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఫైనల్ గా మార్కెటింగ్ డివిజన్ లో వచ్చేసి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. టోటల్ గా 15 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 7, ఎస్సీ 2, ఎస్టీ 2, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1, పీడబ్ల్యూబీడి 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1, టోటల్ గా 15 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన ఉద్యోగాలు, సాలరీస్ మంచిగా ఉంటాయి. మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ బేసిక్ సాలరీ చూసుకున్నట్లయితే 24,000 per month. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే, ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి అలాగే లోకో అటెండెంట్ కి అటెండెంట్ ఉద్యోగాలకి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలకి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి బీఎస్సీ కంప్లీట్ చేసి ఉన్నవాళ్ళు లేదా 3 ఇయర్స్ డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జూనియర్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ కు వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా అయితే అడగడం ఏదో జరిగింది. 3 ఇయర్స్ డిప్లొమా లో కూడా ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా అయితే అడగడం అయితే జరిగింది. అదే విధంగా అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు వచ్చేసి ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్ లో అటెండెంట్ కు వచ్చేసి సేమ్ ఇంటర్ ఐటీఐ, లోకో అటెండెంట్ కు వచ్చేసి 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ లో మెకానికల్ డీజిల్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లోకో అటెండెంట్ గ్రేడ్ 2 అనమాట. ఈ పోస్ట్ కు వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, గమనించండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ కు వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బిఎస్సీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా క్లియర్ గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఫీ డీటెయిల్స్ ఏమిటి, అలాగే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి. సో ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ అనమాట. టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్, టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 38 పోస్టులను భర్తీ చేస్తున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, టీఎస్ వల్ల అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. అప్లైయింగ్ మోడ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో కండిషన్ లో వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, ఒకసారి విజిట్ చేయండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 7th అయితే క్లోజ్ అవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోండి, టైం ఉంది కదా అని లాస్ట్ రోజు వరకు అయితే ఉండొద్దు. లాస్ట్ రోజు సైట్ అనేది ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ కాకపోవచ్చు, చెప్పలేము అది. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఈ 4 టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. మెయిన్
మెయిన్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాలి, లేదా బిఈడి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం చూసుకున్నట్లయితే 42 ఇయర్స్ అనేది అడగటం అయితే జరిగింది. సాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 24,000 అనేది పే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని ఎలిమెంట్స్ అయితే వర్తిస్తాయి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు పే చేయాలి. అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 80 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్ గా చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ కెరియర్స్ లోనే ఒక మెన్షన్ చేసి ఉంటుంది జాబ్ అప్లై చేయాలని. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని ప్రతి ఒక్కరు కూడా త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే అక్కడ వాళ్ళు ఏమైతే డీటెయిల్స్ అడుగుతారు, అప్లికేషన్ ఫుల్ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ అయినాక అప్లికేషన్ ఫీజు అనేది కంపల్సరీగా అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫీజు అయిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో కొంత టైం అనేది తీసుకుంటుంది. ఫైనల్ గా అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ప్రింట్ అవుట్ అనేది మనం తీసుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐ హోప్ యూ యూటిలైజ్ దిస్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా క్లియర్ గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఫీ డీటెయిల్స్ ఏమిటి, అలాగే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోనే పోస్టింగ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి, సో ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ అనమాట. టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్, టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 38 పోస్టులను భర్తీ చేస్తున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, టీఎస్ వల్ల అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. అప్లైయింగ్ మోడ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో కండిషన్ లో వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, ఒకసారి విజిట్ చేయండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 7th అయితే క్లోజ్ అవటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే అప్లై అయితే చేసుకోండి. టైం ఉంది కదా అని లాస్ట్ రోజు వరకు అయితే ఉండొద్దు. లాస్ట్ రోజు సైట్ అనేది ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ కాకపోవచ్చు, చెప్పలేము అది. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఈ 4 టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్ గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాలి, లేదా బిఈడి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం చూసుకున్నట్లయితే 42 ఇయర్స్ అనేది అడగటం అయితే జరిగింది. సాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 24,000 అనేది పే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని ఎలిమెంట్స్ అయితే వర్తిస్తాయి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు పే చేయాలి. అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 80 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్ గా చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ కెరియర్స్ లోనే ఒక మెన్షన్ చేసి ఉంటుంది జాబ్ అప్లై చేయాలని. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని ప్రతి ఒక్కరు కూడా త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే అక్కడ వాళ్ళు ఏమైతే డీటెయిల్స్ అడుగుతారు, అప్లికేషన్ ఫుల్ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ అయినాక అప్లికేషన్ ఫీజు అనేది కంపల్సరీగా అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫీజు అయిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో కొంత టైం అనేది తీసుకుంటుంది. ఫైనల్ గా అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ప్రింట్ అవుట్ అనేది మనం తీసుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐ హోప్ యూ యూటిలైజ్ దిస్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో క్లర్క్ స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లుగా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీటికి అప్లై చేయడానికి అభ్యర్థులు కొండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఆర్గనైజేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. బ్యాంక్ సంబంధించిన జాబ్స్ అన్నమాట. మీలో ఎవరైతే బ్యాంక్ లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 67 అనేది భర్తీ చేస్తున్నారు. లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లోనే కాబట్టి టిఎస్ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లైయింగ్ మోడ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 3rd తో క్లోజ్ అవుట్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, గమనించండి, డిసెంబర్ 3rd ఫైనల్ డేట్ అన్నమాట. అప్లై అయితే చేసుకోవాలి ఆన్లైన్ లో. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసినట్లయితే క్లర్క్ స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఉండవలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే క్లర్క్ పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉంటే చాలు. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలని మెన్షన్ చేయడమే జరిగింది. ఫ్రెండ్స్, సాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 11,000 అనేది పే చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ గా అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 519 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 413 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఫ్రెండ్స్, ఐ హోప్ యూ యూటిలైజ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్. థ్యాంక్ యూ ఆల్.